రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గాడ్ల సుమతి, ఉప సర్పంచ్ రవీందర్ గౌడ్, ఎంఆర్ఓ జ్యోతి వరలక్ష్మి గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రజల సమక్షంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అర్హుల లిస్టును ప్రకటించడం జరిగింది. అయితే ఇలా లిస్టును ప్రకటించడం ఇది మూడవసారి అని, మొదటి విడతలో ప్రకటించిన పేర్లు రెండో విడతలో లేవని, రెండో విడతలో ప్రకటించిన పేర్లు మూడో విడతలో లేవని, రెండో విడత లిస్టులో రాని పేర్లు మూడో విడత లిస్టు ప్రకటించేలోపు కండువా మార్చుకొని పార్టీలో చేరిన వారి పేర్లు లిస్టులోకి ఎలా వచ్చాయని, రెండోసారి లిస్టులో పేర్లు వచ్చిన వారివి మూడో విడతలో ఎందుకు రాలేదని, వారిని ఎందుకు అనర్హులుగా ప్రకటించారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సర్పంచ్ గారిని, ఎంఆర్ఓ గారిని ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రజలు నిలదీశారు. ఎంతసేపటికి ఒక కొలిక్కి రాకపోయేసరికి ఎంఆర్ఓ గారు, సర్పంచ్ గారు సభ మధ్యలో నుండి వెళ్లిపోయారు. ఆగ్రహించిన ప్రజలు ప్రతిపక్ష పార్టీల నేతల రాజీవ్ గాంధీ చౌక్ వద్దకు తరలి వెళ్తున్న క్రమంలో తోపులాటలో కాంగ్రెస్ నేత ఆరుట్ల మహేష్ డ్రైనేజ్లో పడిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని పైకి లేపారు. అక్కడి నుండి బయలుదేరిన ప్రజలు కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఎంఆర్ఓ గారు అక్కడికి రావాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్ మేరకు ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు ఎంఆర్ఓ గారిని పిలిపించి ప్రజలతో, నేతలతో మాట్లాడించారు. ఎంఆర్ఓ ఇచ్చిన హామీ మేరకు ప్రజలు, నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎల్లబాల్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గజ్జెలరాజు, బీజేపీ నాయకులు మెంగని మహేందర్, మల్లారపుసంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడం మాట్లాడుతున్నారు నివాసం ఉంటున్నాము. మాకు ఇల్లు లేక ఒక కిరాయిన్ల పండు ఉండకుండా ప్రతిసారి గ్రామ పంచాయతీ తరఫున బోర్డులో నోటీస్ ఇచ్చినప్పుడు మా పేర్లు వచ్చినాయి. మళ్ళీ గ్రామ పంచాయతీలో ఇప్పుడు సభ పెట్టినప్పుడు మా పేర్లు వచ్చినాయి. లాస్ట్కి వస్తే చివరికి నిమిషంలో ఓలో ఎవరో కొత్త పేర్లు పెట్టి మమ్మల్ని దిబ్బరించి ఎటువంటి న్యాయం జరగకుండా వాళ్ళ సొంత ప్రయోజనాలకు, సొంత మనుషులకు వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకొని మా నిరుపేదలను, అసలు వాళ్ళను మోసం చేసి ఈరోజు మమ్మల్ని రోడ్డు పాలు చేసి ఎంతో అవమానించే పరిస్థితి జరుగుతుంది. అయ్యా కేటీఆర్ సార్ గారు, ఖచ్చితంగా నిజమైన అర్హులకు గుర్తించి మీరు మంజూరు, ఇందులో డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని కోరుకుంటున్నాం సార్.